ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా జరుగుతోంది. తాజాగా ఖానాపూర్ మండలంలో ఇక్బాల్పూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు రెండు నీలిగాయలు, ఒక కొండ గొర్రెని చంపి మాంసాన్ని తరలించే ప్రయత్నంలో ఉండగా అటవీ శాఖ అధికారులు దాడి చేశారు. వాళ్లను చూసి మాంసం అక్కడే పడేసి పారిపోయారు వేటగాళ్లు. బైక్ కత్తుల్ని అక్కడే వదిలేశారు. 3 రోజుల క్రితం వేటగాళ్లు విద్యుత్ తీగల్ని అమర్చడంతో వన్యప్రాణుల్ని చంపేందుకు ప్లాన్ వేసినట్లు సమాచారం అందిందని, ఆ మేరకే దాడులు చేశామని చెప్పారు ఫారెస్ట్ అధికారులు. ఈరోజు అర్లీ మార్నింగ్ ప్రాంతంలో మాకు వచ్చిన సమాచారం మేరకు జంతువుల యొక్క షికారు అవుతుందని చెప్పి సమాచారం మేరకే మా సిబ్బందిని అలర్ట్ చేసినాను. జంతువుల యొక్క ఆనవాలను బట్టి 3 జంతువులు నిలదాన్నాయి. అందులో ఒక కొండెవరే ఉన్నది, 2 నీలిగాయలు ఉన్నాయి. ఈ దీనికి సంబంధించిన వ్యక్తులను అతి త్వరలో పట్టుకొని వాళ్ళను బైండ్ అవుట్ చేయడానికి మేము గట్టి చర్యలు తీసుకుంటాం.